చారిత్రాత్మక వెయ్యే వన్డే మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో బౌలర్ల సూపర్ పెర్ఫార్మెన్స్ కు తోడు బ్యాటర్లు కూడా సత్తా చాటడంతో భారత్ వికెట్ల తేడాతో గెలుపొందింది సౌత్ ఆఫ్రికా టూర్ లో వరుసగా ఓటముల తర్వాత టీమిండియా పుంజుకుంది అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు రికార్డుల మోత మోగించారు టీమిండియా మాజీ కెప్టెన్ రన్ మేషన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత అందుకున్నాడు అంతర్జాతీయ వన్డే లో సొంత గడ్డపై ఐదు వేల పరుగులో మెయిరాయిని అందుకున్నాడు వెస్టిండీస్ తో ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్ లో ఎనిమిది పరుగులే చేసిన విరాట్ కోహ్లీ ఐదు వేల పరుగుల మార్కును దాటాడు తద్వారా ఈ రికార్డు నెలకొల్పిన నాలుగో బ్యాటర్ గా గుర్తింపు పొందాడు ఈ లిస్టు లో క్రికెట్ గార్డు సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు సచిన్ నలభై పాయింట్ పదకొండు సగటుతో ఆరు వేల తొమ్మిది వందల ఆరు పరుగులు చేశాడు ఆ తర్వాత స్థానంలో రికీ పాటింగ్ ఐదు వేల ఐదు వందల ఇరవై పరుగులు చేయగా దక్షిణాఫ్రికా కల్లీస్ ఐదు వేల నూట ఎనభై ఆరు పరుగులు చేశాడు అయితే సగటు ప్రకారం అయితే అరవై పాయింట్ పదిహేడు సగటుతో విరాట్ కోహ్లీని అగ్రస్థానంలో ఉన్నాడు సొంతగడ్డపై అత్యంత వేగంగా ఐదు వేల పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు సొంతగడ్డపై విరాట్ కోహ్లీ తొంభై తొమ్మిది మ్యాచ్ లో ఐదు వేల రెండు పరుగులు చేశాడు ఇందులో పంతొమ్మిది శతకాలు ఇరవై ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి